ఇప్పుడు మనం ఐ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ అంటే మీకు మైనస్ వన్ అని తెలుసు కదా, అట్లానే ఐ క్యూబ్ అయితే ఎంత, ఐ పవర్ 6 కానీ ఐ పవర్ 10 కానీ ఇస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే సమ్స్ మనం చూద్దాము. ఓకే, ఐ స్క్వేర్ ప్లస్ ఐ పవర్ 4 ప్లస్ ఐ పవర్ 6 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2n ప్లస్ 1 టర్మ్స్, 2n ప్లస్ 1 కనుక అయితే టర్మ్స్ అయితే, సో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వాటి విలువ ఎంత, ఓకే విలువ ఎంత అని కనుక్కుందాం. ఓకే, ఐ స్క్వేర్ కనుక్కోవాలంటే మీకు తెలిసిందే ఐ స్క్వేర్ విలువ మైనస్ వన్ అని తెలుసు. అలానే కనుక మనం ఐ పవర్ 4 కనుక్కోవాలంటే ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ అంటే మైనస్ వన్ ఇంటూ మైనస్ 1 కాబట్టి 1 అయిపోతుంది. సో ఐ పవర్ 6ని చూడండి, ఐ పవర్ 6 క్యాలిక్యులేట్ చేయాలంటే ఐ స్క్వేర్ హోల్ క్యూబ్, ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 కదా, మైనస్ 1 హోల్ క్యూబ్ అంటే మైనస్ 1, సో అండ్ సో ఆన్. ఇలా కనుక మనం వీటిని అన్నింటిని యాడ్ చేసుకుంటే వెళ్తే ఏమవుతుంది, ఐ స్క్వేర్ ప్లస్ ఐ పవర్ 4 ప్లస్ ఐ పవర్ 6 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2n ప్లస్ 1 టర్మ్స్. మనం మొత్తం తీసుకోగలం, ఐ స్క్వేర్ తీసుకుంటే తెలిసిపోతుంది మైనస్ 1, ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 కదా, మైనస్ 1 హోల్ పవర్ 2n ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది, కాబట్టి మైనస్ 1 అవుతుంది అనమాట. మైనస్ 1 హోల్ పవర్ 2n ప్లస్ 1 అంటే మైనస్ 1 అవుతుంది. ఏవైనా 2 టర్మ్స్ని తీసుకొని చేస్తే చాలు, లాస్ట్ టర్మ్ తీసుకుంటే ఐ స్క్వేర్ ఆఫ్ దిస్ అవుతుంది. కాబట్టి వీటి వాల్యూ ఎంత, టోటల్లీ మైనస్ ఆఫ్ 1 అవుతుంది, మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 అవుతుంది. అలానే మీకు ఇంకోసం చూద్దాము, జెడ్ ఈజ్ ఈక్వల్ టు కనుక ఎక్స్ ప్లస్ ఐవై అని తీసుకుంటే, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అయితే మనకి ఇక్కడ ఒకటి సాధించమని ఇచ్చారు, సింప్లిఫై చేద్దాము దీన్ని. ఎలా అంటే మైనస్ ఆఫ్ 2i ఇంటూ 3 ప్లస్ ఐ, అట్లానే 2 ప్లస్ 4i, 2 ప్లస్ ఆఫ్ 4i ఇంటూ 1 ప్లస్ ఆఫ్ i యొక్క మాపకాన్ని కనుక్కోమంటున్నారు, మాడ్యులస్ని కనుక్కోండి, మాపకంను కనుక్కోండి. అంటే దీని ముందు సంకీర్ణ సంఖ్యలోకి తీసుకొచ్చి వాటి యొక్క మాపకాన్ని కనుక్కోవాలి, మైనస్ ఆఫ్ 2i ఇంటూ 3 ప్లస్ ఐ ఇంటూ 2 ప్లస్ 4i ఇంటూ 1 ప్లస్ ఐ అవుతుంది. ఓకే, సో మనం దీన్ని చూద్దాం, మైనస్ ఆఫ్ 2i, మైనస్ ఆఫ్ 2i ఇంటూ 3 ప్లస్ ఐ ఎంత, మైనస్ 6i మైనస్ 2, ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 కాబట్టి ప్లస్ 1, 2 మైనస్ 6i అయింది. ఓకే, విచ్ ఇస్ ఈక్వల్ టు మనం 2 మైనస్ 6i అని రాసుకుందాం. ఓకే, ముందు ఈ రెండింటిని తీసుకొని మనం మల్టిప్లై చేద్దాము, మైనస్ 6i మైనస్ 2 ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 కాబట్టి ప్లస్ 2 అయింది, 2 మైనస్ ఆఫ్ 6i అయింది. అట్లానే ఈ రెండింటిని తీసుకుందాం, 2 ప్లస్ 4i ఇంటూ 1 ప్లస్ ఐని తీసుకుందాం. ఈ రెండింటిని కనుక మనం మల్టిప్లై చేస్తే 2 వన్ జా 2 ప్లస్ 2i ప్లస్ 4i, ఐ స్క్వేర్ అంటే మైనస్ 1. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు 6i అవుతుంది. సో కాబట్టి మైనస్ 2 ప్లస్ 6i అంటే 2 మైనస్ 6i. ఓకే, ఇక్కడ మనకి 2 మైనస్ 6i వచ్చింది, ఇక్కడ 2 మైనస్ ఆఫ్ 6i వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాటి యొక్క మాపకాన్ని కనుక్కుందాం. దిస్ ఇంప్లైస్ 2 మైనస్ 6i ఇంటూ 2 మైనస్ ఆఫ్ 6i ఎంత, 2 స్క్వేర్ 4, 6i ఇంటూ 6i, 6 6 36, ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 కాబట్టి మైనస్ ఆఫ్ 36, అట్లానే మైనస్ 12i, అట్లానే మైనస్ 12i అవుతుంది. సో మైనస్ 32 మైనస్ ఆఫ్ 24i అవుతుంది. దీంట్లో మనము ఈజీగా 8 కామన్ తీసుకుంటే, 8 కనుక మనం కామన్ తీస్తే 8 4 32, 8 4 8 3, ఓకే 4 3i, మనం మైనస్ని కామన్ తీసాం కాబట్టి మైనస్ ప్లస్లో ప్లస్ అయిపోతుంది. ఓకే 4 3i వస్తుంది. దీనికి కనుక మనం మాడ్యులస్ కనుక తీసుకుంటే, మాడ్యులస్ అంటే మాపకం కనుక తీసుకుంటే ఏమవుతుంది, 8 4 5 కాబట్టి మాపకం తీసుకున్నాం అనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, రూట్ ఆఫ్ 25 అంటే 8 5 40 అవుతుంది.
40 అనేది దాని యొక్క మాపకం విలువ అవుతుంది అన్నమాట. అది సో ఇలా మనం సాల్వ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మైనస్ 2 ప్లస్ 6 అయ్యి కదా, ఒకటేమో 2 మైనస్ ఆఫ్ 6 అయ్యి, ఇంకోటేమో మైనస్ 2 ప్లస్ 6 అయ్యి. సాల్వ్ చేస్తాం.